హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ హోంమంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఏడు వందల తొంభై ఏడు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి విద్యార్థుల ఏజ్ ఎంత ఉండాలి శాలరీ అదే విధంగా దరఖాస్తు విధానం ఎంపిక విధానం వివరాలన్నీ తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్ టూ కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు మీరు గ్రూప్ టూ కంటెంట్ పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ కంటెంట్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మీరు కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే కోర్స్ని బై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి హోంమంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి విడుదల చేయడం జరిగింది ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇవి గ్రూప్ సి నాన్ గిజిస్టెడ్ పోస్టులు ఫ్రెండ్స్ సో ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ తీసుకుంటే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనభై ఒక్క వంద రూపాయల వరకు శాలరీ ఉంటుంది అదనంగా అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి స్టార్టింగ్ శాలరీ నలభై వేలకు పైగానే వస్తుంది ఫ్రెండ్స్ ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే కన్నా అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్గా ఏడు వందల తొంభై ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇందులో ఓసీ అభ్యర్థులకి అంటే యూఆర్ అభ్యర్థులకి మూడు వందల ఇరవై ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి డెబ్బై తొమ్మిది ఓబీసీ రెండు వందల పదహైదు ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి నూట పంతొమ్మిది ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి యాభై తొమ్మిది పోస్టులని రిజర్వ్ చేయడం జరిగింది సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ బ్యాచలర్స్ డిగ్రీ డిప్లొమా విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా డిగ్రీ అర్హతలు ఏముండాలనో చూద్దాం డిగ్రీలో వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేసి ఇచ్చారనమాట అంటే బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయి అది చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే కింద మళ్ళీ బ్యాచిలర్స్ డిగ్రీలోనే సైన్స్ విత్ ఎకనామిక్స్ అంటే సైన్స్ గ్రూప్లో ఎకనామిక్స్ సబ్జెక్టుగా కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇక డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అనే సబ్జెక్ట్ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్థి కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి డిప్లొమా ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ కోర్సుల్లో ఏదో ఒక కోర్సు డిప్లొమాదులో ఏదో ఒక ఇంజనీరింగ్ కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా అర్హతలు అయితే ఉన్నాయి డిప్లొమా కానీ బ్యాచలర్స్ డిగ్రీ డిగ్రీలో కానీ ఏదైనా అర్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రాత పరీక్ష అయితే ఉంటుందన్నమాట మూడు పద్ధతులు అయితే ఉంటాయి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో టైం టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అనేసి టైర్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనమాట హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్ని కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్స్ అంటే ఇరవై ఐదు ప్రశ్నలు వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి మిగతా డెబ్బై ఐదు శాతం ప్రశ్నలు అంటే డెబ్బై ఐదు ప్రశ్నలు వచ్చేసిందినో మీరు ఏ కోర్సుతో ఏ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏ సబ్జెక్టుతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ఉంటారో ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే డెబ్బై ఐదు ప్రశ్నలు అయితే ఇస్తారనమాట జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై ఐదు ప్రశ్నలు మిగతా డెబ్బై ఐదు ప్రశ్నలన్నీ కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి మొత్తం నూరు ప్రశ్నలు ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో రెండు గంటలు టైం అయితే ఇస్తారు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట ఇక ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైర్ టూలో స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ స్కిల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైర్ త్రీలో ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారనమాట దీన్నే పర్సనాలిటీ టెస్ట్ అనేసి కూడా అంటారు ఇక స్కిల్ టెస్ట్కి ముప్పై మార్కులు ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు అయితే కేటాయించడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకుంటే రాత పరీక్షలో వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునే అభ్యర్థులని ఎంపిక చేస్తారు ఇక స్కిల్ టెస్ట్ కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లు అయితే ఉంటాయన్నమాట చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక ఈ ఈ రాత పరీక్షలో క్వాలిఫై కావాలంటే కదా యూఆర్ అభ్యర్థులకి ముప్పై ఐదు మార్కులు ఓబీసీ అభ్యర్థులకి ముప్పై నాలుగు మార్కులు రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ముప్పై ఐదు మార్కులు అయితే రావాల్సింది ఉంటుందన్నమాట నెక్స్ట్ హౌ టు అప్లై అనేసి ఇచ్చారు ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనేసి ఇచ్చారు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా కానీ లేదంటే www.ncs.gov.in డాట్ ఎన్సిఎస్ డాట్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే జూన్ మూడవ తారీఖు నుంచి జూన్ ఇరవై మూడవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు వెబ్సైట్లలో ఏదో ఒక వెబ్సైట్లకు వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకుంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది యాభై రూపాయలు ఉంటుంది అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ నాలుగు వందల యాభై రూపాయలు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే చెల్లించాల్సింది ఉంటుంది ఇంకా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్ క్యాండిడెట్స్ మాత్రం ఈ ఎగ్జామినేషన్ ఫీజు యాభై రూపాయలు కూడా చెల్లించాల్సింది ఉంటుంది అన్నమాట అంటే ఈ నాలుగు వందల యాభై రూపాయలతో పాటు యాభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ చెల్లించాలి అలాగే మేల్ క్యాండిడెట్స్ ఆఫ్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ అభ్యర్థులు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు కూడా చెల్లించాల్సింది ఉంటుంది అనేసి ఇచ్చారు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్తో పాటు ఎగ్జామినేషన్ ఫీజు కూడా చెల్లించాలి అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మహిళా అభ్యర్థులు యాభై రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు కేవలం నాలుగు వందల యాభై రూపాయల రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ చెల్లిస్తే సరిపోతుంది ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి నోటిఫికేషన్ని మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి